ఇవాళ ఎలబాక గ్రామంలో ఊసర వెల్లంతా ఒకవైపు చేరిండ్రు, నా ఎలబాక ప్రజలంతా కూడా ఒకవైపు చేరిండ్రు. ఊసర వెల్లులారా, మీరు ఊసర వెల్లుగా మిగిలిపోతే తప్ప ఇవాళ నా ఎలబాక ప్రజలు ఆ ఊసర వెల్లుని పక్కకు నెట్టి 30వ తారీఖు నాడు నా గుర్తు కమలం పువ్వు గుర్తు వాళ్ళు చెప్తున్నట, ఎవరి కోటేస్తావు ఎవరి కోటేస్తావు అంటే రాయన కోటేస్తా రాయన కోటేస్తా అంటే వీళ్ళు అంటున్నట రాయన గుర్తు కారు గుర్తు అని చెప్పుడబోతున్నట. కేసీఆర్ ముఖం చెల్లుతలేదు, కేసీఆర్ ముఖం చెల్లుతలేదు, టీఆర్ఎస్ పార్టీ చెలమని అయితలేదు. రాయన పేరు చెప్పుకుంటేనే 4 ఓట్లు వస్తాయని చెప్పి ఆశపడుతున్నారు. గదాన్ని కొంచెం గమనించమని చెప్పి కోరుతున్నా. నా ఆడబిడ్డలారా, నా అన్నలారా, ఒక 2 విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ గల్లీకి వచ్చి మీ ఊరికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? రాజేందర్ గారు మధ్యలో వచ్చిండు, మధ్యలో పోయినా, మధ్యలో వచ్చినా నేను పార్టీలకి మధ్యలో పోయినా నేను పార్టీ నుంచాలి. సబితా ఇంద్రాల లెక్క వచ్చిందా, ఎర్రబెల్లి దాకరావు లెక్క వచ్చిందా, గంగుల కమలకర్ లెక్క వచ్చిందా? ఉద్యమ బిడ్డగా వచ్చిన 2001లో పార్టీ విడితే ఆనాడు గజ్వల్లో 2002లో పార్టీ జాయిన్ అయినా 2003లో మీ ముంగిట్లకు వచ్చిన, మీ ఆశీర్వాదం కోసం వచ్చిన తెలంగాణ ఉద్యమంలో మీరు గర్వించే బిడ్డగా ఉన్న ఆనాటి ఆంధ్ర సర్కార్ సంపుతానని చెప్పి బెదిరించిన, హంతక ముఠాలతో రెక్కి నిర్వహించి చంపే ప్రయత్నం చేసిన, సావనైనా సత్తంగాని తెలంగాణ ఉద్యమాన్ని తుదకంతా కొనసాగిస్తామని చెప్పి కొట్లాడే బిడ్డలమ్మే. మమ్మల్ని పట్టుకొని అంటుంటే మీరు వింటున్నారు. దయచేసి ఆలోచించేయమని చెప్పి కోరుతున్నాడు. 2వ మాట అంటున్నాడు, అభివృద్ధి జరగలేదని చెప్పి. జరగలేదా అభివృద్ధి? జరగలేదా అభివృద్ధి? కళ్ళున్న కబోదుల్లారా, కళ్ళున్న కబోదుల్లారా, మీరు నడిచొచ్చే వేణు వెంకరోడు ఎవరేసిన బిడ్డ, నువ్వు 10 నిమిషాల్లో వచ్చే చమ్మికుంట రోడ్ ఎవరేసిన బిడ్డ, నువ్వు పోతున్న కమలాపూర్ రోడ్ ఎవరేసిండు. ఈ నియోజకవర్గంలో నేను రాకమనిపోయిందో నేను వచ్చినాకేందో మీకు బాగా తెలుసు. కానీ అది కూడా మాట్లాడిపోతున్నారు. ఇవాళ అబద్ధాల కోరలు వాళ్ళు. ఒకనాడు వాళ్ళు మాట్లాడుతుంటే గౌరవం ఉండే, వాళ్ళు మాట్లాడుతుంటే ఇంటుండే. కానీ ఈ హుజరాబాద్ ఎన్నికలు వచ్చిన తర్వాత కేసీఆర్ భవన్లో కూర్చుంటాడు, ప్రగతి భవన్లో కూర్చుంటాడు, నోట్ల కట్టయిస్తాడు హరీష్ రావుకి. హరీష్ రావు పొడిసేది ఈ ఊర్లో ఉన్న నాయకుడే పొడిసే ప్రయత్నం చేస్తాడని మనం చేస్తాడు. నా కార్లో కూర్చున్నోడు, నాతో తిన్నోడు, నాతో నాయకుడు అయినోడే ఆ కత్తితో పొడిసే ప్రయత్నం చేస్తాడు. మరి మీరు చంపుకుంటారా, సాదుకుంటారా? ఒకసారి ఆలోచించేయమని చెప్పుకుంటారు. వాళ్ళు ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఒక మంత్రి, కొప్పుల ఈశ్వరనే మంత్రి, జమ్మికుంట్లో ప్రెస్ మీట్ పెట్టిండు. ఒకడు రాత్రిపూట షాట్లు వేసుకొని ఎమ్మెల్యే తిరుగుతాడు కమలాపూర్లో, ఆయన మాట్లాడతాడు. 13వ తారీఖు డేట్లు పెట్టింది వాళ్ళు. 13వ తారీఖట 14వ తారీఖట నా కార్యకర్తలతో నేను దాడి చేయించుకొని, నా కాళ్ళు చేతులు ఇంకొట్టుకొని, కట్టు కట్టించుకొని, నా భార్య స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టుకొని ఊరూరు తిరుక్కుంటా కొంగు చాపి కన్నీళ్లు పెట్టి ఓట్లాడతాని చెప్పే మూర్ఖుల్లారా, మీకు భార్యలు లేరా, మీకు తల్లులు లేరా, మీకు అక్కలు లేరా, ఇక్కడ కొడుకుల్లారా? నేను 6 సార్లు కలిసినాను, ఇక్కడ 6 సార్లు కలిసినాను. 5 పైసల పిల్ల ఖర్చు పెట్టకుండా, ఏనాడు ఒక దావత్ ఇవ్వకుండా, నేనమ్మా అని చెప్పి దండం పెడితే గొప్పలు గెలిపించే గడ్డ ఈ గడ్డ. నామ గడ్డ మీదకి వచ్చి మీరు మాట్లాడతారా? మేం కళ్ళు తెరిస్తే మాడి మసి అయిపోతారు. కానీ 30వ తారీఖు నాడు దగ్గరుంది కాబట్టి, ఓపికతో రిజల్ట్ తెచ్చుకోవాలి కాబట్టి మేము సపోర్ట్ చేస్తలేము. 30వ తారీఖు తర్వాత ఎవడెవడి ఇక్కడికి వచ్చిందో, ఎవడెవడి ఏం మాట్లాడిందో ప్రతి కారం మీరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం తప్ప నిద్రపోయే ప్రసక్తి లేదు. కొడుకులారా, మీరు కబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నేను కేసీఆర్ కాపాడదానుకుంటున్నావు, నీ పార్టీ ఉంటుంది అనుకుంటున్నావు. 2023లో నీ కథ కంచికి తప్ప మళ్ళీ నీ పార్టీ పుట్టే ప్రసక్తి లేదు. ఈ తెలంగాణ గడ్డ మీద రేపు ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే. ఇక్కడ కలిసే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ నేను ఒక్కడే విజ్ఞప్తి చేస్తున్నా, ఈసారి కులాల పంచాయతీ కాదు. ఏ కులపై నిలబడితే ఆ కులపైన ఓట్లేసే పంచాయతీ కాదు ఈ పంచాయతీ. ఈ పంచాయతీ కేసీఆర్ అహంకారానికి, ఈ పంచాయతీ కేసీఆర్ దుర్మార్గాలకి, ఈ పంచాయతీ కేసీఆర్ అవినీతికి మధ్య జరిగే పోరాటం. కాబట్టి ఈ పోరాటంలో నా హుజరాబాద్ పైన గెలవాలి. నా హుజరాబాద్ ప్రజానీకానికి యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా అండగా ఉంటారని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇంటికొకరు వస్తారు మీకు, ఇంటికొకరికి అన్నం పెట్టండి, ఇంటికొకరు నీళ్ళు ఇవ్వండి, వాళ్ళు చెప్పేది కూడా వినమని చెప్పి కోరుతున్నా. చదువుకున్న బిడ్డలారా, యువకులారా, ఇవాళ మీ కర్తవ్యం ఏందో మీకు అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా ఇంటింటికి ఒక బిడ్డ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇద్దరేసి చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మనం 30వ తారీఖు వరకు ఓపిక బట్టి ఎవరిని ఏమనకుండా 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు మనకు ఓట్లు కాబట్టి ప్రతి ఓటు కమలం పువ్వు గుర్తు మీద వేసి ధర్మాన్ని కాపాడమని చెప్పి మేము అప్పించడానికి వచ్చాం కాబట్టి నా ఆడబిడ్డలు మా అన్నలు ఆ కర్తవ్యం నెరవేర్చాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఒక్కటి మాత్రం ఇంతకుముందు రఘునాథ్ గారు చెప్పిండు, దళిత బంధు, పెన్షన్, రేషన్ కార్డ్ అవన్నీ గొర్రెలు ఇవన్నీ రావడానికి కారణం ఇవో ఈ బిడ్డ కారణం గుర్తుపెట్టుకోండి. ఈ బిడ్డ మాత్రమే కారణం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, కానీ ఇచ్చినోడికి ఏలే ఓటు, తెచ్చినోడికే ఇచ్చింది, తెచ్చినోడికే ఇచ్చింది. ఇవాళ కూడా ఇచ్చింది కేసీఆర్ కావచ్చు, కానీ తెచ్చిన బిడ్డ మాత్రం ఇటునే మర్చిపోతారు. అందుకే మాకు మళ్ళా టైం లేదు కాబట్టి సాయంత్రం మీరు రావాలి కాబట్టి దయచేసి మీరు బాత గీసి సవాలు విసిరి రేపు ఎలిబాక గ్రామంలో 90% ప్రజలు ఒకవైపు, ఊసల వేళలు ఒకవైపు అనే పద్ధతిలో పనిచేయాలని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీజేపీ. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. కమలం గుర్తుకే.